హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి సో ఈ అప్డేట్ అని మనకి ఇప్పుడు ఇప్పుడే రావడం అయితే జరిగిందండి సో మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుంది సో అప్డేట్ ఏంటంటే మనకు ఏపీలో వచ్చేసి సో జూలై ఒకటో తారీఖు నుండి అయితే కర్ఫ్యూలో వచ్చేసి కొన్ని సడలింపులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం కర్ఫ్యూ అనేది ఎత్తివేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం వారు ఒక అప్డేట్ అని విడుదల చేశారు సో ఆ జిల్లాలు ఏవి సో అలాగే ఈ షాపులు అనేది ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే అప్డేట్లు అయితే ఇచ్చారు సో ఆ షాపులు ఇవి సో ఆ డీటెయిల్స్ అనేది తప్పనిసరిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి నొక్కితే అనే ఆప్షన్ అయితే వస్తుందండి సో అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసినట్లయితే గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళు కూడా తెలియజేయండి ఇక వివరాలు చూద్దామండి మనకు ఏపీలో ఇప్పుడు చూస్తే ప్రజెంట్ కర్ఫ్యూ అనేది కొనసాగుతుందండి అయితే ఇక రెండు రోజుల తర్వాత మనకు అనేది కర్ఫ్యూ అనేది కొనసాగిద్దామా లేదా అని చెప్పేసి దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే సమీక్ష అనేది నిర్వహించారండి అయితే ఈ సమీక్షలో వచ్చేసి జూలై ఒకటవ తారీఖున కొన్ని జిల్లాల్లో మాత్రం కర్ఫ్యూ అనేది ఎత్తివేస్తున్నట్టయితే ప్రకటించడం అయితే జరిగింది అయితే ఆ కొన్ని జిల్లాలు ఏవి అలాగే వేరే జిల్లాలో అంటే ఏ కర్ఫ్యూ అనేది అమల్లో ఉన్నారు కదా ఆ జిల్లాల్లో మాత్రం ఈ షాపులు అనేది తొమ్మిది గంటల నుండి రద్దు చేయాలని చెప్పేసి అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు సో ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకుందామండి అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ అనేది చూసుకుని పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ అండి అయితే ఈ అప్డేట్ మనకి ఇప్పుడు ఇప్పుడే రావడం అయితే జరిగింది ఏపీలో ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు ఏపీలో కర్ఫ్యూ సడలింపుపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో కోవిడ్ పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే తక్కువగా ఉన్న ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు అయితే ఇచ్చారు సో ఈ జిల్లాల్లో ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు సడలింపు అయితే ఇచ్చారు సో ఉభయ గోదావరి అలాగే కృష్ణా చిత్తూరు ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఆంక్షలే కొనసాగుతున్నాయి అయితే జులై ఒకటి నుండి ఏడు వరకు ఈ ఆంక్షలు అయితే అమల్లో అయితే ఉంటాయండి సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అయితే చెప్పారండి సో ఏపీలో ఎనిమిది జిల్లాలకు సంబంధించి మనకైతే కర్ఫ్యూ అనేది సడలించారండి సో ఈ కర్ఫ్యూ అనేది మనకి ఏంటంటే ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు అయితే కర్ఫ్యూ అయితే ఇచ్చారు సడలింపు ఇచ్చారు అలాగే మిగిలిన జిల్లాలు చూసుకున్నట్లయితే గోదావరి అలాగే కృష్ణా జిల్లా చిత్తూరు జిల్లా ప్రకాశం జిల్లా ఈ జిల్లాలకు మాత్రం కర్ఫ్యూ అనేది అయితే ఉండనుందండి అయితే ఈ కర్ఫ్యూ మాత్రం మనకు సేమ్ టైమింగ్స్ అంటే మనకు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే ఈ కర్ఫ్యూ అనేది అమల్లో అయితే ఉండనుంది అయితే జూలై ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు అయితే ఇక్కడైతే ఆంక్షలు అనేది అమల్లో అయితే ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం వారైతే తెలిపడం అయితే జరిగింది అయితే మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఏపీలో సో నెల్లూరు జిల్లా కానివ్వండి అలాగే వేరే వేరే జిల్లాలు ఉన్నాయి కదా సో అనంతపురం జిల్లా సో ఆ జిల్లాల్లో మాత్రం ఏంటంటే కర్ఫ్యూ అనేది సడలించారండి సో ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అయితే సో బయట అనేది తిరగవచ్చు నో ప్రాబ్లము అయితే తొమ్మిది గంటల తర్వాత మాత్రం ఈ షాపులు అనేది క్లోజ్ చేయాలని చెప్పేసి ఇంకో అప్డేట్ అయితే వచ్చింది సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే ఉందండి సో ఆ నోటిఫికేషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే కర్ఫ్యూ సడలింపులు ఇవేనండి సో ఏపీలో కోవిడ్ పాజిటివిటీ రేటు ఐదు శాతం కన్నా తక్కువగా ఉన్న ఎనిమిది జిల్లాల్లో ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కర్ఫ్యూ సడలింపులైతే ఉండనుంది సో రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటలకు వచ్చేసి బార్లు అలాగే దుకాణాలు రెస్టారెంట్లు ఇతర ఇతర మూసివేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం వారు అయితే చెప్పడం అయితే జరిగింది సో రాత్రి తొమ్మిది నుండి ఉదయం ఆరు వరకు యథావిధిగా కర్ఫ్యూ అనేది కొనసాగనుంది అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా గుంటూరు జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లా కడప జిల్లా నెల్లూరు జిల్లా శ్రీకాకుళం జిల్లాల్లో ఈ సడలింపులు అయితే ఉండనున్నాయి సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఎనిమిది జిల్లాల్లో వచ్చేసి పూర్తిగా మార్నింగ్ కర్ఫ్యూ అనేది తీసివేశారండి అయితే నైట్ తొమ్మిది నుండి ఉదయం మార్నింగ్ సిక్స్ వరకు అయితే మనకు ఈ కర్ఫ్యూ అయితే ఉండనుంది సో తొమ్మిది నుండి అన్ని షాపులు అయితే మనకు క్లోజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం వారు అయితే చెప్పారు అయితే మనకి ఇక్కడ క్లియర్ కట్గా అయితే ఇచ్చారు చూడండి ఆ అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా గుంటూరు జిల్లా విజయనగరం విశాఖపట్నం కడప నెల్లూరు శ్రీకాకుళం ఈ జిల్లాలో మనకు కర్ఫ్యూనైతే ఎత్తివేశారు మిగిలినాలు ఏవైతే ఉన్నాయో సో మనకు గోదావరి ఉభయ గోదావరి జిల్లా అలాగే కృష్ణా జిల్లా చిత్తూరు ప్రకాశం జిల్లా ఈ జిల్లాల్లో మాత్రం కర్ఫ్యూ అయితే సేమ్ టైమింగ్స్తో అయితే మార్నింగ్ నుండి అయితే ఉండనుందండి సో ఇదండి మనకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న డెసిషన్స్ అనేది ఈ కర్ఫ్యూకి సంబంధించి మనకు జూలై ఒకటో తారీఖు నుండి ఎనిమిది జిల్లాలకు మాత్రమే కర్ఫ్యూ అనేది తీసేశారు మిగిలిన జిల్లాలకు మాత్రం కర్ఫ్యూ అయితే ఉండనుందండి సో ఈ మిగిలిన జిల్లాలకు సంబంధించి సో జూలై ఒకటో తారీఖు నుండి ఏడవ తారీఖు వరకు అయితే ఉండదు అలాగే అక్కడ ఏమైనా పాజిటివిటీ రేటుకు సంబంధించి తక్కువ కనుక వచ్చినట్లయితే కనుక అక్కడ కూడా ఈ కర్ఫ్యూ అనేది ఎత్తివేసే అవకాశం అయితే ఉందండి సో అంటే మనకు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఈ అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది కరెక్ట్ అంటారా లేదంటారా మీ యొక్క స్పందన అనేది మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ Thanks for watching this video. All the best.